లక్షల కోట్ల రూపాయల సంపదతో ప్రపంచ కుబేరులుగా పొందిన పలువురిని మొత్తం సంవత్సరం పూర్తి కాకుండానే రెండు వేల ఇరవై రెండు భారీగా ముంచింది ప్రపంచ బిలియనీళ్ల సంపద తొలి ఆరు నెలల్లోనే ఒకటి ట్రిలియన్ డాలర్లు ఆవిరైంది ఉద్దీపనల ఉపసంరణ వడ్డీ రేట్ల పెంపు వంటి కారణాలతో వీరి సొమ్ము భారీగా కరిగిపోయింది రెండు వేల ఇరవై రెండు ప్రపంచ సంపన్నులకు చేదు జ్ఞాపకాలను మిగులుస్తోంది ఏడాది ఆరంభం నుంచి ఆరు నెలల వ్యవధిలో ప్రపంచ బిలియనీర్ల సంపద భారీగా తరిగిపోయింది ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు టెస్లా సీఈఓ మస్క్ సంపద ఏడాది ఆరంభం నుంచి అరవై రెండు బిలియన్ డాలర్లు తగ్గింది అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద అరవై మూడు బిలియన్ డాలర్లు కరిగిపోయింది మెటా అధిపతి మార్క్ జుకన్బర్గ్ సంపద ఏకంగా సగానికి తగ్గిపోయింది రెండు పేల ఇరవై రెండులో ఇప్పటి వరకు జాబితాలోని తొలి ఐదు వందల మంది కుబేరుల సంపద రెండు పేల ఇరవై రెండు తొలి అర్ధభాగంలో ఒకటి పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లు ఆవిరైంది కోవిడ్ సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు భారీ ఉద్దీపన పథకాన్ని ప్రకటించగా టెక్ సంస్థలు భారీగా లాభాలు ఆర్జించాయి ఈ నేపథ్యంలో ఆయా సంస్థల అధినేతల సంపద కూడా పెరిగింది తాజాగా కోవిడ్ సంక్షోభం తగ్గుతూ ఉండడంతో ప్రభుత్వాలు ఉద్దీపనలను వెనక్కి తీసుకుంటున్నాయి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లను కూడా పెంచడంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి ఫలితంగా ఆయా కంపెనీల షేర్లు కుదేలై కుబేరుల సంపద కరిగిపోతోంది ప్రపంచ కుబేరుల సంపద తగ్గినా వారి మధ్య ఆర్థిక అంతరాలు మాత్రం తగ్గలేదు టెస్లా అధినేత ఎలన్మాస్క్ ఇప్పటికీ రెండు వందల పది బిలియన్ డాలర్లతో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు నూట ముప్పై మూడు బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు బెర్నార్డ్ ఆర్నాల్డ్ నూట ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లు బిల్గేట్స్ నూట పదిహేను బిలియన్ డాలర్లతో తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నారు